ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కంపెనీ స్టాఫ్ మెంబర్స్ అందరూ, అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరూ, అలాగే నా బంధువులు, మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది వీరందరితో కలిసి నా పుట్టినరోజు జరుపుకోవడం ఈరోజు. అయితే ఇంత నాకు ఇంత అభిమానం, ప్రేమ వీళ్ళందరూ అందిస్తున్నారు. దీనికి కారణం మా తల్లిదండ్రుల ఆశీస్సులే, ముఖ్యంగా నాన్నగారు చేసిన మంచి పనులు. ఒక కంపెనీతో స్టార్ట్ చేసి ఇప్పుడు అనేక కంపెనీలు స్థాపించి దాంట్లో 2000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తూ, అలాగే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ముఖ్యంగా పేద పిల్లలకు స్కాలర్షిప్స్ అందించడం, ఇప్పటి వరకు సుమారు 35,000 మంది పేద పిల్లలకు 20 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ అందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నాన్నగారితో కలిసి చేస్తూ ఈ కంపెనీని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని, మరింతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నా ఆశయం. అదేవిధంగా నాన్నగారు మొదలుపెట్టి కొనసాగిస్తున్న ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ముందు ముందు కూడా నేను తప్పకుండా కొనసాగిస్తూ మరింత పెద్ద ఎత్తున చేస్తానని, అలాగే మొన్న 17వ తారీఖు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు, ఆ సందర్భంగా అనేక దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. దాంట్లో అన్నదాన కార్యక్రమాలు, తర్వాత అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరగబోతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ప్రజలందరినీ ముందుకొచ్చి వీటిలో పాల్గొని వీటిని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, రాబోయే 23వ తారీఖు కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా అందరూ దాంట్లో పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం.